కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప జోస్యం ఫలించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంగా మోగించింది. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే ఆత్మవిశ్వాసంతో ఉన్న యడ్యూరప్ప ఫలితాలు వెలువడడానికి 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారంపై మాట్లాడారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తానని చాలా ధీమాగా చెప్పారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయనతో పాటు మిగతా పార్టీ ప్రధాన నేతలను ఆహ్వానిస్తానన్నారు. ఎడ్డీ వ్యాఖ్యలను అప్పుడు అందరూ తేలిగ్గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే కామెడీ కింద కొట్టిపడేశారు. బీజేపీ పగటి కలలు కంటోందని కాంగ్రెస్ పార్లమెంటరీ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అయితే ఇప్పుడు అదే నిజమవుతుండడంతో బీజేపీ కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు. అప్పుడు విమర్శించిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద యడ్యూరప్పలో ఓ జోష్యుడు కూడా దాగున్నారని బీజేపీ నేతలు ఆనందిస్తున్నారు.